అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుని 50 ఏళ్ల వయసులో మల్లేశం గోల్డ్ మెడల్ సాధించడం హర్షించదగిన అంశమని రాచకొండ రన్నర్ అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానంలో నిలిచిన మల్లేశంను చెంగిచెర్ల శాంతివనం పార్కులో ఘనంగా సత్కరించారు. రాచకొండ రన్నర్స్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న ప్రతి ఒక్కరికి రూపాయి తీసుకోకుండా ఫిట్నెస్ శిక్షణ ఇస్తామని తెలిపారు. April 23న పానిండియా మాస్టర్ అథ్లెట్ నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ స్థాయిలో పోటీలో తాను మొదటి స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మల్లేశం చెప్పారు. అథ్లెట్ మాస్టర్ గేమ్స్లో గచ్చుబల్లో జరిగిన ఈవెంట్లో రాచకొండ రన్నర్స్ నుంచి మల్లేశారు పాల్గొనడం జరిగింది. 400 ఈవెంట్లో మొదటి స్థానం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అతని వయసు 50 ఇయర్స్ అయినా సరే అందరికి ఆదర్శంగా ఈ వయసులో ఉద్యోగం చేసుకుంటూ డైలీ ఇక్కడికి వచ్చి ఈ రాచకొండ రన్నర్స్ దాంట్లో డైలీ వర్కౌట్స్ చేసి ఈవెంట్స్ చేసి ఏదైనా ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వచ్చి కఠోరమైన శ్రమ చేస్తూ 400లో ఈరోజు ఒక ఇండియా లెవెల్నే 400లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా చెప్పుకోదగిన విషయం. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో లైబ్రరీగా అండ్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను. అది చేసుకుంటూ మా ఫ్యామిలీని నడిపించుకుంటూ నేను ఈ రాచకొండ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి రెగ్యులర్గా రన్నింగ్కు వస్తూ సార్ చెప్పినట్టుగా నేను వర్కౌట్స్ చేస్తూ డైలీ రోజు అంటే దుమ్మ కొట్టకుండా రెగ్యులర్గా వచ్చి 1 నుంచి 2 అవర్స్ వరకు కఠోరమైన సాధన చేసేసి అంటే నాకున్న ఇమ్యూనిటీ పవర్తో సారు కోఆపరేషన్తో మా మిత్రులందరి సహకారంతో నేను ఈ పానిండియా గేమ్స్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేసి నా ఏజ్ గ్రూప్లో నేను 400 మీటర్స్లో పార్టిసిపేట్ చేసేసి